రేవంత్ రెడ్డి ఇప్పుడు పేరందరూ గుర్తుంచుకోవాల్సిందే ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ సెకండ్ సీఎం కేసీఆర్ తర్వాత 2023 తెలంగాణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొడంగల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు కైవసం చేసుకుంది ఇంతకు ఎవరు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం అంతమంది సీనియర్స్ ఉండగా రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి పదవి ఎందుకు అప్పగించారు రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండరెడ్డిపల్లిలో జన్మించారు 54 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండేది విద్యార్థి దశ నుంచి డిగ్రీలో లీడర్ గా ఉండేవారు ఏబీవీపీలో కూడా పనిచేశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఏవీ కాలేజ్ ఆర్ట్స్ లో ఫైన్ ఆర్ట్స్ లో బీఏ పూర్తి చేశారు డిగ్రీ అయ్యాక కొన్ని రోజులు పెయింటర్ గా పనిచేశారు తర్వాత వ్యాపారంలో కూడా ఎదిగారు తర్వాత 2003 లో కేసీఆర్ కొత్తగా పెట్టిన టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు తర్వాత ఎన్నికల్లో మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు అప్పటి నుంచి రాజకీయ పార్టీలు రేవంత్ రెడ్డి వైపు చూడడం మొదలుపెట్టింది చివరాకరకు 2009 లో టీడీపీ పార్టీలో కొడంగల్లో పోటీ చేసి అక్కడ గెలిచారు వరుసగా రెండుసార్లు గెలుపొందారు మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా అదే నాయకత్వం తెలంగాణలో నిరూపించుకున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యునిగా పేరు సంపాదించుకున్నారు పిసీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు అక్కడి నుంచి రేవంత్ రెడ్డి వెనుక చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ప్రభుత్వ తప్పులపైన తన గలం వినిపించడం పదునైన మాటలతో విడిచుకుపడడం తనకు తానే ఒక పవర్ఫుల్ లీడర్గా తయారు చేసుకున్నాడు టీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నాడు రానే వచ్చింది 2023 ఎన్నికలు పోటీలో దిగారు టీఆర్ఎస్ పార్టీని ఓడించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ముఖ్యమంత్రి ఎవరనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది కానీ 2 రోజులైనా సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేకపోయింది తెలంగాణలో ప్రజలు ఎదురు చూస్తున్నారు 5వ తేదీ మంగళవారం సీఎం పోటీలో 4 ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మరికొంతమంది ఉన్నారని ప్రకటించారు కొంతమంది ఎమ్మెల్యేలు అందరికీ అవకాశాలు ఉన్నాయని అధిష్టానం తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు హై డ్రామా మొదలైంది అందరి చూపు ఢిల్లీపైన ఉంది కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చర్చ సమయం వచ్చింది 5వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించారు సస్పెన్స్ వీడింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన పరిపాలన ఎలా ఉండబోతుందన్నదే చూడాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొన్ని హామీలు ఇచ్చారు మహాలక్ష్మి పథకం మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయం 500కే గ్యాస్ సిలిండర్ టీఎస్ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం రైతు భరోసా కింద రైతులకు 15000 రూపాయల ఆర్థిక సాయం భూమి లేని పేద రైతులకు వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12000 రూపాయలు 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు చేయుత కింద 4000 నెలవారు పెన్షన్స్ 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా భరోసా ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షల సాయం కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పరిపాలన ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ